మనకి ట్రోల్స్ విపరీతంగా బుమ్ర మీద జరుగుతున్నాయి. ఎందుకంటే ఐపీఎల్ మొత్తం అన్ని మ్యాచ్లు ఆడుతున్నాడు, ఇండియాకి వచ్చేసరికి తక్కువ మ్యాచ్లు ఆడుతున్నాడు, ఇంజురీ కారణమని, దెబ్బలు తగిలి అని రకరకాల కారణాలు చెప్పి ఆపేస్తున్నాడని అతని మీద విపరీతంగా ట్రోల్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. దీనికి మెయిన్ ఎందుకు ఇలా వస్తుందంటే అదే కేవలం ఐపీఎల్ మ్యాచ్లు ఎక్కువ డబ్బులు వస్తున్నాయి, భారత్కి ఆడితే కొంచెం తక్కువ డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఇండియాకి ఆడితే దాని మీద కారణంగా ఎక్కువ ట్రోల్స్ అనేవి జరుగుతున్నాయి. ఇది నిజంగా అతను అలా భావిస్తున్నాడా, ఎందుకు ఈ ట్రోల్స్ జరుగుతున్నాయి అంటే అతను కూడా ఫీల్ అయ్యి ట్వీట్ కూడా చేశాడు, కుక్కలు మురుగుతూనే ఉంటాయి, ప్రతి డాక్ ఒక రోజు వస్తుందన్న విధంగా మాట్లాడుతూ ఉన్నాడు, ట్విట్టర్ అయితే చేశాడు. అయితే ఇలా అతని మీద ట్రోల్ చేయడం కరెక్టేనా, T20 వరల్డ్ కప్ వదులుకోవాలన్న ఎవరైనా అలా ఉంటారా, డబ్బుల కోసం T20 వరల్డ్ కప్ వదులుకోవాలని ఎవరు అనుకోరు నాకు తెలిసి. ఇది అనవసరమైన ట్రోల్స్, ఖాళీ ఉండి పని లేకుండా చేసే వాళ్ళు చేసే ట్రోల్స్. ఎందుకంటే ఏ క్రికెటర్ అయినా సరే వరల్డ్ కప్ ఆడాలని కలగా భావిస్తారు, అలాంటి వరల్డ్ కప్ని ఇంజురీ నాకు దెబ్బలు తగిలినాయి అని సైడ్ అయితే కూర్చోరు, చిన్న చిన్న దెబ్బలు అయితే వెళ్ళి ఖచ్చితంగా నేను బాగున్నానని చెప్పి ఆడతారు కూడా. అలాంటిది బుమ్రా సైడ్ అయ్యాడంటే కారణం ఖచ్చితంగా మేజర్ ఇంజురీ అయ్యి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మన పిజిషన్లో కూడా, ఎందుకంటే ఆస్ట్రేలియా మ్యాచ్తో ఆ మ్యాచ్లు ఆడిచ్చారు, ఆడిచ్చినప్పుడు అతను బాగానే ఉందనుకున్నారు కానీ మళ్ళీ అది తిరగబెట్టింది ఆ గాయం అనేది, దాని ద్వారా మళ్ళీ బెంగళూరుని పంపించడం జరిగింది ఎన్ఐకి. ఇలా బుమ్రా అయితే ఇది కావాలని చేశారని ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ చూసుకోవాలి. ఎందుకంటే ఒక వ్యక్తి మీద అలా ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు, ఎందుకంటే డబ్బుల కోసమే అయితే వాళ్ళు చాలా ఉన్నాయి, దీనికోసమే కాదు కదా, డబ్బులు అవసరమే ఉంటుంది. కానీ ఇండియా మ్యాచ్లు వదిలేసుకొని మిగతా మ్యాచ్లు ఆడేంత కకృతి అయితే ఎవరికి ఉండదని నాకు అనిపిస్తుంది పర్సనల్గా. అందులోనూ T20 వరల్డ్ కప్ ఆట ఉండేది కలగా భావిస్తారు క్రికెట్, ఏ క్రికెటర్ అయినా క్రికెట్కి వెళ్ళిన తర్వాత వరల్డ్ కప్ ఆట ఉండేది కలగా భావిస్తారు. అలాంటి క్రికెటర్స్ ఉన్నప్పుడు ఇలాంటి డబ్బుల కోసం మానేశారు, లేకుంటే ఐపీఎల్ ఆడతారు, ఇండియాకి ఆడరు, ఇలాంటివన్నీ అనేది అవస్థ. వాళ్ళు ఖచ్చితంగా మేజర్ ఇంజరీ అయితేనే బుమ్రా ఆడటం లేదు, అందుకే అతను అసహనంతో ట్వీట్ కూడా చేయడం జరిగింది. ఇలా నెటిజన్లు ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో దాని మీద ట్వీట్ కూడా చేయడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఖచ్చితంగా బుమ్రా అయితే అలాంటి వ్యక్తి అయితే కాదని అనిపిస్తుంది. ఎవరైనా సరే, బుమ్రా అని కాదు, ఎవరైనా ఇండియాకి ఆడే ప్రతి క్రికెటర్ కూడా డబ్బు కోసం ఆడతారు, కానీ ఇంపార్టెంట్ మ్యాచ్లు వదిలేసుకొని ఇండియాకి ఆడకుండా ఐపీఎల్లో డబ్బులు వస్తాయనైతే పోరు. అలా అయితే మిగతా లీగులు చాలా ఉన్నాయి కదా, వాటికి కూడా వెళ్ళచ్చు కదా, వెళ్ళరు ఎందుకంటే ఖచ్చితంగా ఇండియాకి ఆడటం వాళ్ళు గొప్పగా భావిస్తారు ప్రతి మ్యాచ్ కూడా. అలానే బుమ్రాని ఖాళీగా కూర్చోబెట్టారు ఎందుకంటే రెస్ట్ ఇవ్వాలని, తర్వాత ఇంజురీ అయిన తర్వాత సౌత్ ఆఫ్రికా, తర్వాత ఐర్లాండ్, జింబాబ్వే మ్యాచ్ల మీద చిన్న చిన్న టీములని అతను ఆడించలేదు, ఇది మెయిన్ కారణం. అతను రెస్ట్ ఇచ్చారు మెయిన్ మ్యాచ్ని ఆడిద్దామని, కానీ అదే టైంలో అతను దురదృష్టం బాగోలేక గాయం అవడం జరిగింది. అలా కేఎల్ రాహుల్ని నిన్న సౌత్ ఆఫ్రికా మ్యాచ్ కూడా కేఎల్ రాహుల్ని కోహ్లీని సైడ్ పెట్టారు ఎందుకు, రెస్ట్ ఇద్దామని. ఆ రకంగా ఇస్తారు తప్ప బుమ్రా కూడా అంతకుముందు అలానే మ్యాచ్లు జరగడం వల్లే తక్కువ మ్యాచ్లు ఆడడం జరిగింది ఈ సిరీస్ మొత్తం కాను. ఇది ఫ్రెండ్స్ బుమ్రా విషయంలో అయితే ఖచ్చితంగా ఇంజురీ కారణంగానే అతను సైడ్ అవ్వడం జరిగింది. డబ్బుల కోసం అయితే కాదు, ట్రోల్స్ అయితే ఆపేసేయండి ఇప్పటి నుంచి అయినా, ఎందుకంటే ప్రతి క్రికెటరు ఇండియాకి ఆడటం కలగా భావిస్తారు కాబట్టి అలాంటి తప్పుడు పనులు అయితే ఎవరు చేయరని నాకు భావిస్తున్నాను నేను. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అక్కడ ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్.